కైలాస మానస సరోవర యాత్రకి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు బౌద్ధులు తర్వాత జైనులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ కైలాస మానస సరోవరం యాత్రకి వెళ్ళటానికి మనకి మూడు దారులు ఉన్నాయి. ఒకటి న్యూ రూట్ అన్నమాట, అదే నతులా పాస్. ఈ నతులా పాస్ అనేది సిక్కిం సెక్టార్ నుంచి, సిక్కింలో నుంచి మనం చైనాలోని టిబెటెడ్ అనే అటానమస్ రీజన్లోకి వెళ్ళి అక్కడ నుంచి మానస సరోవరం వెళ్తాం. అయితే ఇది లాంగెస్ట్ రూట్. సెకండ్ రూటు కాఠ్మండు రూట్, అంటే ఉత్తరాఖండ్ నుంచి కాఠ్మండ్లోకి వెళ్ళి కాఠ్మండ్ నుంచి చైనా టిబెటన్ అటానమస్ రీజన్లోకి వెళ్ళి అక్కడ నుంచి మానస సరోవరంకి వెళ్తాం. ఇది సెకండ్ రూట్. థర్డ్ రూటు ఇది ఇండియాలోనే మ్యాక్సిమం వెళ్తుంది, అదే లిపు లేక్ పాస్ రూట్. ఈ లిపు లేక్ పాస్ రూట్ అనేది ఉత్తరాఖండ్ నుంచి లిపు లేక్ పాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ వరకు మన ఇండియా టెరిటరీలోనే వెళ్తాం. ఆ లిపు లేక్ పాస్ దాటిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా మానస సరోవరం లేక్కి మనం వెళ్ళగలుగుతాం. ఈ త్రీ రూట్స్ ఉన్నాయి మేజర్గా. అయితే ఈ లిపు లేక్ పాస్ రూటు 2013 ఉత్తరాఖండ్ ఎర్త్కేక్ వచ్చినప్పుడు, ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రూట్స్ అనేది మరీ కాంప్లెక్స్గా మారిపోయింది, వెళ్ళటానికి చాలా కష్టంగా మారిపోయింది. అప్పుడు ఎక్కువగా నతులా పాస్ సిక్కింను ఉపయోగించుకొని అక్కడ నుంచి మానస సరోవరంకి వెళ్ళటం అనేది మేజర్గా కనిపిస్తూ ఉంది. కాఠ్మండ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే ఈ మూడిట్లో లిపు లేక్ పాస్ అనేది మోర్ కన్వీనియంట్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే షార్టెస్ట్ డిస్టెన్సు, కాకపోతే కాంప్లెక్స్ రోడ్స్ ఉన్నాయి, హెవీ టెరైన్స్ ఉన్నాయి. కానీ మీరు నతులా పాస్ నుంచి కానీ కాఠ్మండ్ నుంచి కానీ మీరు మానస సరోవరం వెళ్ళాలంటే చాలా రోడ్స్ కన్వీనియంట్గా ఉన్నాయి, కానీ లాంగెస్ట్ రూట్, చాలా లాంగెస్ట్, 3 or 4 times లాంగ్ వస్తుంది అనమాట. సో 80% అదర్ కంట్రీస్లో వెళ్ళాలి ఆ టూ రూట్స్ని ఉపయోగిస్తే. కానీ ఈ సింగిల్ రూట్ లిపు లేక్ పాస్ రూట్ని కనుక మనం ఈజీగా యూజ్ చేసుకుంటే త్వరగా వెళ్ళచ్చు మానస సరోవరానికి, 80% ఇండియాలోనే ప్రయాణించవచ్చు. అందుకని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ అనేది మనకి బోర్డర్లో రోడ్స్ని నిర్మిస్తూ ఉంటుంది. ఈ బీఆర్ఓ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఒక 80 kilometer రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే లిపు లేక్ పాస్కి ఈజీగా చేరుకోవటానికి దోహదపడుతుంది ఈ రోడ్డు. సో అయితే ఈ లిపు లేక్ పాస్కి దగ్గరికి వెళ్ళాలంటే ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల నుంచి కొంత దూరం రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి, కొంత దూరం సింగిల్ లేన్ రోడ్డే ఉంటుంది, ఎవరు పట్టడానికి కూడా ఉండదు, ఒకవైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని రోడ్స్ లేవు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, నడుస్తూ వెళ్ళాలి. అయితే ఆ ఏరియా ఒక్కసారి మనం గమనిస్తే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క ప్రాంతం వరకు 8 kilometers ఉంది ఏ రోడ్డు ప్రయాణం వెళ్ళొచ్చు. పిట్రోగర్, ఇది ఉత్తరాఖండ్లో ఉన్న ప్రదేశం. ఈ పిట్రోగర్ నుంచి తవాఘాట్ వరకు 107.6 kilometers ఉంటుంది. ఇది మంచిగా రోడ్డు బాగానే ఉంది. తవాఘాట్ నుంచి ఘటియాబా, ఈ ఘటియాబా దగ్గరికి దాదాపుగా 19.5 kilometers. ఇది సింగిల్ లేన్ రోడ్డే, డబుల్ లేన్ కాదు ఇది. ఘటియాబా నుంచి లిపు లేక్ వరకు 80 kilometers. అసలు ఇక్కడ రోడ్ అనేది లేదు ఇంతకుముందు, న్యూ రోడ్ని 80 kilometers కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంతోపాటుగా తవాఘాట్ నుంచి ఘటియాబా ఏదైతే ఉందో అక్కడికి సింగిల్ లేన్ ఉంది కాబట్టి దాన్ని డబుల్ లేన్గా మారుస్తున్నారు. ఇది మన వాళ్ళు ఉత్తరాఖండ్లోని పిఠోగర్ నుంచి తర్వాత లిపు లేక్ మధ్యలో రోడ్ యాక్టివిటీ కొంత చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఘటియాబా నుంచి లిపు లేక్ వరకు 80 kilometers రోడ్డుని మౌంటైన్స్లో చెక్కుతున్నారు, సింపుల్గా చెప్పాలంటే. సో దీనివల్ల 80% ఇండియాలోనే ట్రావెల్ చేసి మానస సరోవరానికి చేరటానికి మనకి అవకాశం కల్పిస్తుంది అన్నమాట ఈ రోడ్ని. ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలైంది. ఏంటంటే నేపాల్ అబ్జెక్షన్ చెప్తుంది ఈ రోడ్డుకి, 80 kilometers రోడ్డు వేస్తున్నారు కదా దీనికి, ఎందుకంటే 80 kilometers రోడ్డు అంటే ఘటియాబా నుంచి లిపు లేక్ వెళ్ళే 80 kilometers రోడ్డు మధ్యలో మనం ఒక ప్రాంతాన్ని టచ్ అయ్యి వెళ్తూ ఉంటాం. ఈ లిపు లేక్ కూడా అదే ప్రాంతంలో ఉంది, అదే కాలాపానీ. ఈ కాలాపానీ అనేది ఎప్పటి నుంచో భారతదేశానికి నేపాల్కి మధ్యలో ఉన్నటువంటి బౌండరీ డిస్ప్యూట్, సరిహద్దు వివాదంగా ఉంది. సో ఇప్పుడు ఇండియా, నువ్వు కాలాపానీ సరిహద్దు వివాదం ఇది,
నాకేమీ తెలియజేయకోకుండానే రోడ్స్ని మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది మా ట్రీటీస్కి, మా సోవరిన్ కంట్రీకి విరుద్ధం అని చెప్తుంది నేపాల్. దానికి భారతదేశం ఏం చెప్తుందంటే, ఎప్పటి నుంచో కాలాపాని అనేది ఇండియాలో భాగమే. ఇండియాలో మ్యాప్స్లో ఎప్పటి నుంచో 1815 1816 నుంచి కూడా ఇండియా మ్యాప్స్లో కాలాపాని మా భూభాగంగానే ఉండింది. అందుకని కాలాపాని అనేది మీ టెరిటరీ కాదు, మా భూభాగమే. కాలాపానిలోనే లిపులేక్ పాస్ కూడా ఒక అంతర్భాగం. అందువల్ల ఈ రోడ్డుకి మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డు అనేది కంప్లీట్గా మా ఏరియాలో నుంచే వెళ్తుంది అని చెప్తుంది. కానీ ఒక పక్క నేపాల్ అబ్జెక్షన్స్ అనేది ఇంకొక రకంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అసలు ఈ కాలాపాని డిస్ప్యూట్ని మనం ఒకసారి చూస్తే, 1816లో సుగౌలీ అగ్రిమెంట్ జరిగింది. ఈ సుగౌలీ అగ్రిమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి, నేపాల్కి మధ్యలో జరిగిన అగ్రిమెంట్. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ జరిగిందంటే, ఆంగ్లో నేపాలియన్ వార్ ఎండ్ అయిన తర్వాత 1814 నుంచి 1816 వరకు, 1816లో ఈ వార్ ఎండ్ అయిన తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు వీళ్ళు. అంటే మీ భూభాగం ఎక్కడ వరకు, మా భూభాగం ఎక్కడ వరకు అని. ఈ 1816 సుగౌలీ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మహాకాళి రివర్ని లైన్ ఆఫ్ రిఫరెన్స్ పాయింట్కి తీసుకున్నారు. ఈ మహాకాళి రివర్కి వెస్ట్రన్ సైడ్ ఎవరైతే ఉన్నారో అది ఇండియా భూభాగంగాను, ఈస్టర్న్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే నేపాలీ భూభాగంగాను ఈ మహాకాళి రివర్ని రిఫరెన్స్ లైన్గా తీసుకొని 1816 ఈ అగ్రిమెంట్, సుగౌలీ అగ్రిమెంట్ అనేది డిమార్క్ చేసింది రెండు బోర్డర్స్ని కూడా. ఇక్కడే అసలు డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఈ మహాకాళి రివర్ డిస్ప్యూటే, మహాకాళి రివర్ యొక్క ఈ అగ్రిమెంట్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటమే రెండు దేశాల మధ్యలో కాలాపాని అనేది ముఖ్యమైన భూ వివాదంగా మారిపోయిందనమాట. వాళ్ళు ఈ అగ్రిమెంట్లో మహాకాళి రివర్ని బేస్ చేసుకొని అటువైపు ఇటువైపు, అటువైపు ఇండియా ఇటువైపు నేపాల్గా చెప్పారు. వెస్ట్రన్ ఇండియా, ఈస్ట్ ఏమో నేపాల్. ఈ మహాకాళి రివర్ అనేది సపోజ్ ఏ రివర్ అయినా చూడండి, ముందు వాటర్ షెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మీరు రివర్ ఆరిజిన్ దగ్గర చూస్తే అనేక పర్వతాల నుంచి వచ్చిన వాటర్ అనేది ఇట్లా ట్రిబ్యూటరీస్ లాగా వస్తుంది. ఈ ట్రిబ్యూటరీస్ లాగా అనేక పర్వతాల పై నుంచి వచ్చిన ఈ ట్రిబ్యూటరీస్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఒక పాయింట్ దగ్గర కన్ఫ్లూయన్స్ అవుతుంది. సో ఒక పాయింట్ దగ్గరకు వస్తుంది ట్రిబ్యూటరీస్ అన్నీ కలిసి, ఇక్కడ నుంచి రివర్ స్టార్ట్ అవుతుంది. ఇది రివర్ ఆరిజిన్ అన్నమాట. దీన్నే వాటర్ షెడ్గా చెప్తాం మనం. అయితే వీళ్ళు మహాకాళి రివర్ అన్నారు కానీ వాటి ట్రిబ్యూటరీసా లేదా మేజర్ రివరా చెప్పలేదు. ఇది రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ అన్నమాట. అంటే రెండు దేశాలు ఈ మహాకాళి రివర్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ కాలాపాని మీద వివాదం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం త్రూ వాట్స్ లాగా చెప్పడం కన్నా కూడా ఒకసారి ఈ మ్యాప్ చూస్తే, మీరు ఈ మ్యాప్లో మీరు 1వ నంబర్ చూస్తున్నారు. ఈ 1 అనేది లిపు లేక్ పాస్, అది అంటే ఇక్కడ నుంచే మనకి టిబెట్లోకి వెళ్తామన్నమాట. అటువైపు మొత్తం చైనా, ఇంకా 1 అవతల మొత్తం చైనా. ఇది ట్రై జంక్షన్ అని కూడా చెప్తారు. ఈ 1 కొంచెం దూరంగా వెళ్ళడం మీకు ట్రై జంక్షన్ వస్తుంది. ట్రై జంక్షన్ అంటే ఏం లేదు, అటువైపు చైనా ఇటువైపు మీకు నేపాల్ ఇటువైపు ఇండియా, అందుకనే ట్రై జంక్షన్ అన్నదాన్ని. సో అది 1 అనేది లిపు లేక్ పాస్. సెకండ్ మీరు చూస్తే కాలాపాని విలేజ్. అది 1 నుంచి 2కి, ఈ 2 దగ్గర ఏమవుతుందంటే ఈ మహాకాళి రివర్ అనేది మేజర్గా 2 దగ్గర నుంచి ఫ్లో అవుతుంది. ఈ 2 దగ్గర నుంచి ఫ్లో అయ్యే మహాకాళి రివర్కి 9, 10, 11, 12 అనేవి ట్రిబ్యూటరీస్. అంటే లిపుగాడ్ 10th, లిలింతాగాడ్ లేదా పంకాగాడ్, టెరాగాడ్, ఈ 9, 10, 11, 12 ఏదైతే ఉందో మీకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ అనమాట. ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ 2 నెంబర్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మహాకాళి రివర్ ఫ్లో అవుతుంది. అంటే ఈ 2 నెంబర్ దగ్గర నుంచి కింద వరకు డిస్ప్యూట్ లేదు ఏమి, సింపుల్గా చెప్పాలంటే. కానీ నేపాల్ ఏం చెప్తుందంటే, 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు, 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు, 5 దగ్గర నుంచి 2 వరకు, 7 దగ్గర నుంచి 2 వరకు ట్రిబ్యూటరీస్ అన్నీ కలుపుకొని 2 దగ్గరకు వస్తుంటే, ఈ ట్రిబ్యూటరీస్ అంటే 12 దగ్గర నుంచి రివర్గానే కన్సిడర్ చేస్తుంది, 1 దగ్గర నుంచి రివర్గానే కన్సిడర్ చేస్తుంది, 10 దగ్గర నుంచి రివర్, 11 దగ్గర నుంచి రివర్, ఇవన్నీ కూడా తన ట్రిబ్యూటరీస్ని కూడా కన్సిడర్ చేసి, ట్రిబ్యూటరీస్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అక్కడ నుంచి కూడా అది రివర్గా కన్సిడర్ చేసి ఈ ప్రాంతం మొత్తం అంటే 12 పైనుంచి
అక్కడ నుంచి మొదలు పెడితే మీకు ఈ నంబర్స్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా తనదేగా చెప్తుంది. కానీ ఇండియా ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మీరు ట్రిబ్యూటరీస్ ఆ ట్రీటీని బేస్ చేసుకుని మహాకాళి రివర్ అన్నారు. మహాకాళి రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రెండు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా ప్రాంతం మొత్తం కూడా రెండు దగ్గర నుంచి కిందకి మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. రెండు దగ్గర నుంచి కిందకి మొత్తం కూడా క్లియర్గానే ఉంది, మేమేం క్లెయిమ్ చేయట్లేదు. రెండు దగ్గర నుంచి ఒకటి మధ్యలో ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం ఏదైతే ఉండిందో ఇది మొత్తం కూడా మీరు ట్రిబ్యూటరీస్ లెక్క తీసుకుంటే మీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ట్రీటీ ప్రకారం రివర్ అంటే మేము రెండు దగ్గర నుంచి కన్సిడర్ చేస్తున్నాం, మేము ట్రిబ్యూటరీస్ కన్సిడర్ చేయట్లా. అందుకని ఈ టెరిటరీ మొత్తం అప్పటి నుంచి కూడా మా కంట్రోల్లోనే ఉంది. ఎస్పెషల్గా 1962 తర్వాత, 1962 తర్వాత మనం చైనాతో వార్ జరిగిన తర్వాత ఐటీబీపీ పర్సన్స్ ఈ నంబర్ 6 దగ్గర చెక్ పోస్టులు మెయింటైన్ చేస్తారు, 5 దగ్గర చెక్ పోస్టులు మెయింటైన్ చేస్తారు, లిపులేక్ పాస్ దగ్గర చెక్ పోస్టులు మెయింటైన్ చేస్తారు. సో మేజర్గా 6 దగ్గర ఒక చెక్ పోస్ట్ని మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట చైనాతో వార్ జరిగినప్పుడు. చైనాతో వార్ జరిగినప్పుడు కూడా ఇది ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా ఉండింది ఈ ప్రాంతం మనకి, ఎందుకంటే హై ఎలివేటెడ్ ఏరియాగా ఉంటుంది, దాదాపు 20,000 ఫీట్ హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చైనా టెరిటరీస్ మొత్తాన్ని ఈజీగా గమనించవచ్చు బార్డర్లో. అందుకని ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్గా కూడా ఉంది. 1962 నుంచి మేము చెక్ పోస్టులు మెయింటైన్ చేస్తాం. తర్వాత 1830 బ్రిటిష్ ఇండియా మ్యాపుల్లో కూడా ఈ ప్రాంతం మాదిగానే ఉంది. 1816లో మీకు సిగౌలీ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మహాకాళి రివర్ బేస్ చేసుకోవడం అంటే ఈ సెకండ్ నెంబర్ దగ్గర నుంచి కిందే కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా మీరు క్లెయిమ్ చేసినట్టు కాదు అని చెప్తున్నారు. సో ఇది ఈ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి వివాదంగా కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ రెండు దేశాలు కూడా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, దాంతోపాటు బైలేటరల్ మీటింగ్స్ నడపాలి. సో థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ లేకుండా చూడాలి, ఎందుకంటే చైనా ఏ టూ కంట్రీస్ మధ్యలో అయినా రావడానికి రెడీగా ఉండింది, టెరిటోరియల్ క్లెయిమ్స్ వేస్తుంది, జియో పొలిటికల్ గేమ్ ఆడుతుంది. చైనాకు అవకాశం ఇవ్వకుండా మన రెండు దేశాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఎప్పటి నుంచో పరిష్కరించుకుంటూ వస్తున్నారు, కానీ ప్రజెంట్ నేపాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ టిల్టెడ్ టువార్డ్స్ చైనా, ప్రైమ్ మినిస్టర్ మోడీకి కొంచెం యాంటీగా ఉన్న పర్సన్గా మనకు అర్థమవుతుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉండింది, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ పవర్లో ఉంది, ఆ ఐడియాలజీ కూడా ఒకటే కావడంతో కొంచెం ఇండియాకి నేపాల్ ఫ్రెండ్షిప్ అనేది అందట్లేదని ఈ మధ్యకాలంలో చెప్పుకోవచ్చు. ఎనీవే ఈ ప్రాంతాన్ని బైలేటరల్గానే ఈ రెండు దేశాలు సాల్వ్ చేసుకుంటే చాలా మంచిది. దాంతోపాటుగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాఖండ్లోని ఎడ్జ్లోని భాగం అన్నమాట. ఈ ఉత్తరాఖండ్ ఇండియాలో ఉండింది, అంటే ఈ ప్రాంతం ఈ మనం నంబర్లో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా కాలాపాని టెరిటరీ. ఇది మొత్తం కూడా ఇండియాదిగానే మనం క్లెయిమ్ చేస్తున్నాం. కాదు కాదు, మాది అని నేపాల్ వాళ్ళు అంటున్నారు. దేన్ని బేస్ చేసుకొని అంటున్నారు వాళ్ళు, ఓన్లీ ఈ రివర్ ట్రిబ్యూటరీస్ మొత్తం ఈ చుట్టుపక్కలంతా వ్యాపించినాయి కాబట్టి ఇది మొత్తం మహాకాళి రివర్గానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. లేదు లేదు, ఇండియా చెప్తుంది ఈ ట్రిబ్యూటరీస్ రివర్ యాక్చువల్గా రెండు నెంబర్ కాని నుంచి కిందకి స్టార్ట్ అయింది, పై ప్రాంతం మొత్తం కూడా మాకు ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది, ఆ ప్రాంతం మాత్రం మాదే అని ఇండియా చెప్తుంది. ఇప్పుడు వరకు అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇండియా కంట్రోల్లోనే ఉంది, నేపాల్ కంట్రోల్లో అయితే లేదు. ఇప్పుడు రెండు దగ్గర నుంచి ఒకటి దగ్గరికి వెళ్ళి మనం రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ రెండు దగ్గర నుంచి ఒకటి దగ్గర వరకు అక్కడ నుంచి మానస సరోవరం వెళ్ళడానికి మనకు అవకాశం ఉందన్నమాట. ఒకసారి మనం చూస్తే దాదాపుగా 80 కిలోమీటర్స్ రోడ్ ఇది, ఘటియాబాగ్ నుంచి లిపు లేక్ వరకు. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మానస సరోవరం యాత్రకి మన ఇండియన్స్ని పంపించడానికి చాలా సులువుగా ఉంటుంది. భక్తులు కూడా వెళ్ళడానికి లేదా టూరిస్టులు వెళ్ళడానికి చాలా ఫ్లెక్సిబుల్ వే ఇది మిగతా రూట్లతో కంపేర్ చేస్తే. సో కాలాపాని డిస్ప్యూట్ని మాత్రం వేరే దేశానికి అవకాశం ఇవ్వకుండా భారతదేశం నేపాలే చర్చించుకుంటే చాలా మంచిది, ఎందుకంటే నేపాల్కి మనం చాలా అవకాశాలు ఇచ్చినాం. నేపాల్తో మనకి ఓపెన్ బార్డర్ ఉంది, ఉత్తరప్రదేశ్ బీహార్లోకి వాళ్ళు రావచ్చు, మనం వెళ్ళొచ్చు, మన కరెన్సీని ఉపయోగించుకునే వాళ్ళ చేసాం. డిమానిటైజేషన్ తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీ ఫ్లోగా ఇండియాకి రావడానికి మనకు అవకాశం కల్పించినాం. మన దగ్గర నుంచే పెట్రోలు డీజిలు తర్వాత మ్యాక్సిమం ఇంపోర్ట్స్ మన దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు సొంత లాభం కోసం చూసుకోవడానికి, కొన్ని రోజుల లాభం కోసం చైనా వెంట తిరిగితే మాత్రం నేపాల్కి ఇండియా నుంచి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే నేపాల్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి ఇండియా ద్వారా వచ్చిన యాక్సెస్ నీకు చైనా ద్వారా రాదు. ఎందుకంటే చైనా నేపాల్ రావాలంటే చాలా సంక్లిష్టమైనటువంటి పర్వతాలను దాటుకుంటూ రావాలి, చైనాకు కూడా ఎక్స్పెన్సివ్స్ అవుతాయి. కానీ చైనా రెడీ చేయడానికి రెడీగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి కనుక ట్రేడ్ రూట్ కనుక ఫామ్ అయితే
సో ఎప్పుడైనా వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా స్పీడ్గా ఆర్మీని మొబిలైజ్ చేయడానికి చైనాకు అవకాశం ఉంటుంది. అందుకే నేపాల్ని బయలేటరల్గా సాఫ్ట్గా డీల్ చేస్తూ మన వైపు వచ్చేలాగా చూసుకొని చైనాకి అవకాశం కల్పించుకోకుండా ఉంటే చాలా మంచిదిగా మనకి ఈ సిచ్యువేషన్, ఈ జియోగ్రఫికల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది.